నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో నేర సమీక్ష సమావేశం, హాజరైన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు. అమృత్ స్కీమ్లను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పిలుపు. నలభై ఆరో డివిజన్ ప్రగతినగర్లో రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సోమారపు లావణ్య. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలపైన, పెండింగ్ కేసుల వివరాలు, అందుకు గల కారణాలు, ప్రజలతో పోలీస్ అధికారుల ప్రవర్తన, కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన సమస్యలపైన, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ప్రమోషన్స్కి సంబంధించి, కమిషనరేట్ పరిధిలోని పీడీ యాక్ట్ ప్రపోజల్స్ వ్యక్తుల గురించి, ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయవలసిన ప్రాంతాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ విజేందర్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీసీపీ రవికుమార్ మరియు ఏసీపీలు హాజరయ్యారు. ఈరోజు ఎమ్మెల్యే నివాసంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా 10 మంది పట్టణాధ్యక్షులు, కార్పొరేషన్ ఏరియా కోఆర్డినేటర్లు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మరియు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, కార్పొరేషన్ ఏరియా తెరాస ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కార్పొరేషన్ కేటాయించిన 200 కోట్ల రూపాయలను, అమృత్ స్కీమ్లను ప్రజలకు అర్థమయ్యేలా, వారికి కావలసిన ప్రజా ఉపయోగకరమైన పనులను, అత్యవసరమైన వాటిని వెంటనే చూపించాలని, ఈ పనులను చేయడం అధికారులకు, తెరాస ప్రజాప్రతినిధులకు, తెరాస కార్యకర్తలు, డివిజన్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత తెరాసపై ఉందని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ తెరాస ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మందల కిషన్ రెడ్డి, తెరాస పార్టీ కోఆర్డినేటర్లు గుంపుల ఓదెలు, మంచికట్ల భిక్షపతి, ఎండి అక్రమ్, నీరటి శ్రీనివాస్, కార్పొరేషన్ ఏరియా పట్టణాధ్యక్షులు భగవాన్ రావు, తమ్మారావు, సింహాచలం రత్నాకర్, వంగ వీరస్వామి, బక్కి కిషన్, అనిల్ యాదవ్, మల్లేశం మరియు దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు రామగుండం మండలం 46వ డివిజన్ ప్రగతినగర్లో రోడ్డు పనులను మరియు రోడ్ల విస్తరణను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం కమిషనరేట్ పరిధిలో నేర సమీక్ష సమావేశం, హాజరైన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు. అమృత్ స్కీమ్లను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పిలుపు. నలభై ఆరో డివిజన్ ప్రగతినగర్లో రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సోమారపు లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.